ఉంటుంది ధాన్యలక్ష్మి అంటూ ఇక ఇంద్రాణి అయితే చెప్తుంది నేనేం చేస్తాను అత్తయ్య మీరే చూసారు కదా వచ్చిన ముత్తైదువులు అందరూ కూడా అప్పుకి దుగ్గురాల వారి ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదని చెప్పారు మరి ఇందులో నేను చేసిందేముంది మీరు నిజం తెలుసుకోకుండా నన్ను నిందిస్తే ఎలా అత్తయ్యా అంటూ ధాన్యలక్ష్మి అనగానే ఇక చాలు ఆపు చేసిందంతా చేసి మళ్ళీ పైపెచ్చి నాకేం తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నావా నువ్వు ఈ రుద్రానితో కలిసి ఎన్ని చేశావో నాకు తెలీదు అనుకున్నావా ప్రతి విషయంలో కూడా అప్పు అవమానపడేలా చేశావు తను తిరిగి అంతమంది ముందు నిన్ను ఒక్క మాట అనుంటే నీ పరువు ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో ధాన్యలక్ష్మి ఇంతకుముందు అనామికలాగైతే ఈ పాటికి నీ పరువు తీసేసి ఈదిలోకి నెట్టేసేది కానీ అప్పు నువ్వు చేసిన ప్రతిదీ కూడా మౌనంగా భరిస్తూ వచ్చింది అది తన సంస్కారం అంటే దుగ్గిరాల వారి ఇంటికి ఇంతకన్నా మంచి సంస్కారం ఏముంది కోడలు అవ్వడానికి అంటూ ఇంద్రాణి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇక స్వప్న అయితే ఏముంది ఆవిడికి ఏమీ తెలియదు ఎందుకంటే పక్కన మత్త అన్ని నూరు పోస్తుంది కదా ఏవిడి మనసు మార్చుకుందాము అన్నా ఆవిడ ఒకవైపు ఏదోటి లింకు పెడుతూనే ఉంటుంది అలాంటప్పుడు ఈవిడ మనసు ఎలా మార్చుకుంటుంది అంటూ స్వప్న అయితే అంటూ ఉంటుంది ఏంటి స్వప్న మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి నన్ను అంటున్నావు అత్త కోడలు ఏదో అనుకుని వాళ్ళు వాళ్ళు పడుతూ ఉంటే మధ్యలో నన్ను లాగుతావేంటి అక్కడికి నేనేదో అప్పుని కోడలుగా ఒప్పుకోవద్దని ధాన్యలక్ష్మికి చెప్పినట్టు ధాన్యలక్ష్మి అన్న చిన్నపిల్ల అంటూ రుద్రాణి అయితే అంటూ ఉంటుంది తాను చిన్నపిల్ల కాకపోవచ్చు అత్త కానీ మాటలకి తన బ్రెయిన్ వాష్ అయిపోయింది కదా అందుకనే ఎవరు ఏం చెప్పినా తనకి ఎక్కడం లేదు అంటూ ఇక స్వప్న అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఇక అప్పు కళ్యాణ్ అయితే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు వెళ్ళిపోతున్న వాళ్ళనైతే ఇక రాజు ఆపడానికి ప్రయత్నిస్తాడు కళావతి ఇక నీ చేతుల్లోనే ఉంది కళావతి వాళ్ళని ఆపు వాళ్ళని వెళ్లకుండా చూడు ఇంతవరకు నిన్ను నేను ఏది అడగలేదో ఇప్పుడు నేను నిన్నొక భర్తగా కోరుకుంటున్నాను నా తమ్ముడు ఇంట్లోనే ఉండాలి వాడు లేకపోతే నేను మనశ్శాంతిగా ఉండలేను కనీసం నా కోరిక తీర్చడానికైనా వాణ్ణి ఆపుకలవతి ఇక నా జీవితంలో నిన్ను ఏ కోరిక కోరను అంటూ రాజ్ అయితే కావ్యను అడిగేసరికి మీరు ఇంతగా ప్రాధాయపడవలసిన అవసరం లేదండి నేను ఆపుతాను అప్పు కళ్యాణ్ ఖచ్చితంగా మనతోనే ఉంటారు అంటూ ఒక కావ్య అయితే చెప్తుంది ఏంటి అప్పు కళ్యాణ్ మనతోనే ఉంటారా నేను నీ చెల్లెల్ని కోడలుగా ఒప్పుకోకుండా ఎలా ఉంటారు అనుకున్నావు ఇంట్లో ఉంటే నా కొడుకే ఉండాలి నీ చెల్లెలు ఉండడానికే వీల్లేదు నేను తనని కోడలుగా ఒప్పుకోను అంటూ ధాన్యలక్ష్మి అయితే అంటూ ఉంటుంది ఎందుకు ఒప్పుకోరు అత్తయ్య నా చెల్లెలు ఏం తప్పు చేసింది మీరు రుద్రాణి గారు మాటలు వినే కదా ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడే మీకు చూపిస్తాను అంటూ ఇక కావ్య అయితే తను తీసిన వీడియో అయితే చూపిస్తుంది అది చూడగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వీడియోలో అయితే రుద్రాణి రాహుల్ తో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆస్తి మన అయిపోయినట్టే రా ఎందుకంటే ధాన్యలక్ష్మి ఈ రోజు అప్పుని అంత ఘోరంగా అవమానిస్తుంది ఇక ఈ దెబ్బతో కళ్యాణ్ జీవితంలో ఇంట్లో అడుగు పెట్టడు ఇక కళ్యాణ్ దూరం అయిపోయాడన్నో బాధతో రాజు కూడా కుమిలిపోతూ ఉంటాడు ఇదంతా కావ్య కారణంగా అని అంటూ ఇక కావ్యను కూడా రాజు దూరం చేసుకుంటాడు వాళ్ళ సంసారం కూడా విడిపోతే ఇక కావ్య వెళ్ళిపోయిన మరుక్షణమే కళ్యాణ్ కావ్య ఇద్దరూ దూరం అయిపోవడంతో రాజు కూడా పిచ్చివాడైపోయి ఏది కూడా పట్టించుకోడు ఇక ఇంట్లో వాళ్ళని ఎలాగోలా మభ్యపెట్టి ఆస్తి మొత్తం మన సొంతం చేసుకోవచ్చు ఇక ఈ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయొచ్చు పాపం పిచ్చి ధాన్యలక్ష్మి ఇదేది తెలియక నేను ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది పుని తన కోడలుగా ఒప్పుకోకుండా చేశాను అలాగే అనామిక ఉన్నన్ని రోజులు తనకు ఉన్నవి లేనివి చెప్పి ఈ కుటుంబంలో ప్రశాంతత లేకుండా చేశాను అనామిక కళ్యాణ్ విడిపోవడానికి కారణం కూడా నేనే కదా అదంతా కావ్య మీదకి నెట్టేశాను ఇవన్నిటికి ఆ కనకం కుటుంబమే కారణం అంటూ ధాన్యలక్ష్మి అయితే కనకం కుటుంబం మీద కోపంతో రగిలిపోతుంది కాబట్టి ఇక ఎప్పటికీ ఇక పుని కోడలుగా ఒప్పుకోదు కళ్యాణ ఇంట్లో అడుగు పెట్టడు ఎలా ఉందిరా నా ఫ్లాన్ అంటూ రుద్రాని అయితే రాహుల్ తో మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక ధాన్యలక్ష్మికి అయితే చూపిస్తుంది కావ్య అవి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి అయితే అంటే ఇన్ని రోజులు రుద్రాని మాటలు నమ్మి అందరినీ అనరాని మాటలన్నీ అన్నాను కావ్యని కూడా ఎంతగానో అవమానించాను ఆఖరికి ఈరోజు నా కోడల్ని కూడా అందరి ముందు ఎంతగానో అవమానించాను నేను ఎంత పెద్ద తప్పు చేశాను ఇన్ని రోజులు నేను చేస్తున్న తప్పు తెలుసుకోకుండా మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తూనే వచ్చాను అమ్మ అప్పు నన్ను క్షమించు ఇక మీదటి ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టను ఈ రుద్రాని మాటలు విని నేను నిన్ను ఇంతగా బాధ పెట్టాను నన్ను క్షమించమ్మా అంటూ ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పుకి క్షమాపణ చెప్పి రుద్రాణి చంపైతే పగలగొడుతుంది నీలాంటిది ఇంట్లో ఉంటే ఇంత మంచి కుటుంబం కూడా నాశనం అయిపోతుంది నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ ఇక రుద్రానికి అయితే ధాన్యలక్ష్మికి షాక్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబో మరి అలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు